అండ్ ఎలక్ట్రాన్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులకు అందరికి కూడా పేరుపై నమస్కారం. ఈరోజు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తూ మా నాయకుడు కేసీఆర్ గారిపైన పార్టీపైన వారి మాట్లాడినటువంటి మాటలకు మేము అభ్యంతరం చెప్తూ మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ధర్మానికి అధర్మానికి మధ్యలో పోటీ అంటున్నారే, ఏది ధర్మం ఏది అధర్మం? 5 సంవత్సరాల నుంచి గ్యాప్ ఉందన్న కదా, 6 సార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు మంత్రి పదవి ఇచ్చి ఒకసారి లోన్ లీడర్గా ఇచ్చి అసెంబ్లీ వేదికగా నాకు కుడిభుజం లాంటి వాడు నాకు తమ్ముడు అని చెప్పి అనేక రకాలుగా నువ్వు చేస్తున్న పనులు పొగడ్తీ, నీకు ఒక మంచి తెలంగాణలో ఒక అవకాశం ఇచ్చి నీకు నువ్వు పక్కలు పెట్టుకున్నందుక కేసీఆర్ అనే లాంటి వ్యక్తి లేకుంటే టీఆర్ఎస్ పార్టీ అనే పెట్టుకుని ఉంటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారు కాదు, రాజకీయ నాయకుడు కాదు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పరిచయం చేసిండు, కేసీఆర్ నీకు నాయకత్వం అప్పచెప్పిండు, కేసీఆర్ ఫ్లో లీడర్గా బాధ్యతలు అప్పచెప్పిండు, అనేక ముఖ్యాంశాల్లో కూడా కేసీఆర్ గారు నిన్ను నమ్మిండు. వారి వల్ల వారు ఎన్ని కష్టాలు పడ్డారో మీరు కూడా చెప్పిండ్రు. భూములు అమ్ముకున్నాడు, ప్లాట్లు అమ్ముకున్నాడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. మరి అలా మీ అంతకు మీరు తప్పులు చేసుకొని మీరు నచ్చని పార్టీలో, మీరు మెచ్చని పార్టీలో, మీరు దుమ్మెత్తి పోసిన పార్టీలో ఈ జాతీయ పార్టీలన్నీ భూస్థాపితమైతే, కాంగ్రెస్ భూస్థాపితమవుతుంది, బీజేపీ భూస్థాపితమవుతుందని చెప్పినటువంటి మీ నోట కూడా చెప్పినటువంటి మీ ఆ పార్టీలో ఇయ్యాల ఏం చేద్దామని మీరు పోయినరు. సరే పోతే పో, కానీ ఇన్ని రోజులు అన్నం పెట్టిన పార్టీని దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఒకసారి మీరు కూల్గా ఆలోచన చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? హరీష్ రావు గారిని కాదని మీకు ఫ్లోర్ లీడర్ అప్పచెప్పిన మాట వాస్తవం కాదా? 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని దూరం పెడితే మళ్ళీ ఒకసారి మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండు? ఒకవేళ గ్యాపే ఉన్నట్లయితే నాకు వద్దు సార్ ఈ మంత్రి పదవి, వేరులకి ఎవరికైనా ఇవ్వని చెప్పి మరి ఎందుకు అనలేదు? అదే మంత్రి పదవి గురించి మరి అందరితోన మరి ఎందుకు మాట్లాడినరు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. టీఆర్ఎస్లో పార్టీలో రానప్పుడు మీరు మీ పరిస్థితి ఏంటి, వచ్చిన తర్వాత ఈనాడు మీ పరిస్థితి ఏంటి? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినందుకే ఈరోజు ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజలకు పరిచయమైంది. ఒక వ్యాపారవేత్తగా ఎంతోమంది వ్యాపారులు తెలంగాణలో ఉన్నారు, బేగం బజార్లో కానీ బయట కానీ ప్రతి జిల్లాలో కానీ చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు. కానీ వ్యాపారస్తులు ఉన్నంత మాత్రాన వ్యాపారస్తులకు ప్రజలకు ఉన్న గౌరవం ఏముంది? డబ్బులు వస్తున్న వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు, కానీ డబ్బులు ఉన్నటువంటి వాళ్లకు ప్రజాప్రతినిధులకు ఏ గౌరవం ఉంది? ఉద్యమకారులకు గౌరవం ఉంది, మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకే మీకు ఆ గౌరవం దక్కింది, కేసీఆర్ గారు ఉన్నందుకే ఇలా తెలంగాణ వచ్చిందని మీరే అన్నారు. కేసీఆర్ రైతు బిడ్డ అన్నారు,
కేసీఆర్ బీసీల బిడ్డ అన్నారు. అనేక కులాలను ఉదాహరణ తీసుకొని బీసీల పాలదాయి పెరిగిన బిడ్డ అన్నారు, రైతు బిడ్డ అన్నారు. మరి మీరే మర్చిపోయి కేసీఆర్ గారి మీద కానీ వారి కుటుంబం మీద మాట్లాడు ఇంతవరకు సమయం చేస్తాం మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు జైన్ అయిన పార్టీ మీరే తిట్టి జైన్ అవుతున్నారు, మరి ఏం తెలంగాణకి ఏం చేసిండ్రు వాళ్ళు? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, కాళేశ్వరంలో పైసలు సాయం చేసిండ్రా, హుజురాబాద్ ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా, ఎవరికి ఏం చేసిండ్రు? వరవరరావు గారు వచ్చి మాట్లాడిండ్రు, వరవరరావు గారు జైల్లో పడితే కేసీఆర్ గారు పలకరియలేదని. మరి జైల్లో పెట్టిన పార్టీలో పోయి మీరు జైన్ అవుతారు కదా? వరవరరావు అనేది ఎవరైతే జైల్లో పెట్టినరో, ఏ ప్రభుత్వం అయితే జైల్లో పెట్టించిందో అదే పార్టీ మీరు జైన్ అవుతున్నారు. మరి ఇలా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలు కేసీఆర్నన్నా టీఆర్ఎస్ పార్టీనన్నా ఎవరు కూడా వాళ్ళని తిట్టిన వాళ్ళని ఎవరు విశ్వసించరు. 2014 తెలంగాణ ఏంటి, ఈరోజు తెలంగాణ ఏంటి, ఆనాడు బరువు బలహీన వర్గాల పరిస్థితి ఏంటి, రైతాంగం పరిస్థితి ఏంటి, తెలంగాణ ప్రతి ఒక్క సంబంధ వర్గాల పరిస్థితి ఏంటి, ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటి? కేసీఆర్ ఏం తప్పు చేసిండు? రైతు బంధు ఇవ్వడం తప్ప, ఆసరా పెన్షన్లు ఇవ్వడం తప్ప, 24 గంటలు కరెంటు ఇవ్వడం తప్ప, తెలంగాణలో 100 పథకాలను ప్రపంచం స్థాయికి తీసుకుపోవడం తప్ప, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్ వస్తే ఇగో తెలంగాణ లాంటి పథకాలు తీసుకొస్తాం మమ్మల్ని కూడా గెలిపియండి అనే పరిస్థితి తేవడం తప్ప, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి మరి టీఆర్ఎస్ పార్టీ ఏం చేయండి? మీ పేరు మీదే గెలిచారా? కేసీఆర్ పేరు లేనిదే ఓన్లీ మిమ్మల్ని చూసే ఓటేశారా, పార్టీని చూసి ఓటేశారా? మీ ఒక్కరికి అన్యాయం జరిగినంత మాత్రాన అందరికీ జరిగిపోయింది, అందరికీ ఏదేమైంది అని ఊహించుకోవడం తప్పది. ఒకవేళ అన్యాయం అయితే నిరూపించుకోవాలి. నీకు ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే దాన్ని నేను తప్పు చేయలేదు నిరూపించుకోవాలి, కానీ నువ్వు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ గురించి ఏమనో మర్చిపోయి ఈరోజు ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడినటువంటి పార్టీని, ఇన్ని సంవత్సరాలు నీ నాయకత్వాన్ని ఒక స్థాయి తీసుకొచ్చిన నాయకుణ్ణి, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుణ్ణి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. హుజురాబాద్ ఎలక్షన్ ఏదో కౌరవులు పాండవులు కాదు, అక్కడ తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి వాళ్లకు, ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చేయనటువంటి పార్టీలకు మధ్యలో పోటీ, 2000 పెన్షన్ ఇచ్చినటువంటి పార్టీకి ఆనాడు ఎవరో చనిపోతేనే పెన్షన్ ఇస్తాం అని చెప్పినటువంటి పార్టీలకు మధ్యలో పోటీ, కరెంట్ అడిగితే కాల్చి చంపినటువంటి పరిస్థితి, కరెంట్ ఇయ్యక కన్న కష్టాలు పెట్టినటువంటి వాళ్లకు 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి పార్టీకి మధ్య పోటీ, చనిపోయిన రైతును పట్టించుకున్నటువంటి పార్టీలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి పార్టీకి పోటీ, కులవృత్తులను పునరుద్ధరణ చేసి పూర్వవైభవం తెస్తున్నటువంటి పార్టీకి, కులవృత్తులను నాశనం చేసినటువంటి పార్టీలకు మధ్యలో పోటీ, గ్రామాలను పట్టించుకోకుండా సర్వనాశనం చేసినటువంటి పార్టీలకు, గ్రామాలను అభివృద్ధి చేసి రోడ్లు వేసి అన్ని పథకాలు ఇచ్చినటువంటి పార్టీకి మధ్యలో పోటీ, తాగడానికి నీళ్ళు కూడా లేకుండా ఎండాకాలం వస్తే కిలోమీటర్ల దగ్గర పోయేటువంటి పరిస్థితి తెచ్చినటువంటి పార్టీలకు, లేవగానే ఇంటి ముందర నల్ల వచ్చేటువంటి ఇచ్చినటువంటి పార్టీలకు మధ్యలో పోటీ,
గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి పార్టీకి, పట్టణాలను అభివృద్ధి చేసినటువంటి పార్టీకి పట్టించుకున్నటువంటి వాళ్ళకి మధ్యలో పార్టీకి పోటీ. ఈరోజు విడిపోయిన సందర్భంలో తెలంగాణకు నష్టం జరిగిందని చెప్పి ఈరోజు వరకు కూడా ఒక్క జాతీయ పార్టీ జాతీయ పథకాన్ని కూడా ఒక పైస సహాయం చేయకుండా ఒక ప్రాజెక్టు హోదా కలిగించకుండా పట్టించుకోకుండా చేసినటువంటి పార్టీకి సహాయం చేయకపోయినా తెలంగాణ ఆదుకుంటాం, గింజలను కొంటాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పినటువంటి పార్టీకి మధ్యలో పోటీ. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. వ్యక్తుల మధ్యలో కాదు పోటీ, పార్టీల మధ్యలో పోటీ. ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటారో, అభివృద్ధి కానటువంటి పార్టీలకు వెళ్ళాలని కోరుకుంటారో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎన్నోసార్లు వారికి ఎంతో గౌరవం ఇచ్చిండ్రు, పార్టీలు అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చిండ్రు, అందరికన్నా ఎక్కువ ఉన్నతమైన పదవులు ఇచ్చింది పార్టీ. ఫ్లోర్ లీడర్ అంటే మాటలు కాదు, అంటే టోటల్ ఫ్లోర్లోనే ఆయన్ని నాయకత్వం ఇచ్చి ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పార్టీ. ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ ఇవన్నీ ఇచ్చి మారతాడేమో, నువ్వు 5 సంవత్సరాల నుంచి గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఎందుకు ఇచ్చినంటే సరే మారతాడేమో, మంచిగా ఉంటాడేమో అని అనుకున్నారు. కానీ మరి ఏం జరిగిందో మీకు తెలుసు. అంత నమ్మకంగా క్యాబినెట్లోనే స్థానం ఇచ్చిందంటే నమ్మకం లేకపోతే క్యాబినెట్లో స్థానం ఇస్తారా? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రంలో కానీ క్యాబినెట్లో ఉన్నారంటేనే అతి పెద్ద నమ్మకస్తుడే క్యాబినెట్లో ఉంటారు. ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ అప్పచెప్పినంటేనే పెద్ద నమ్మకం ఉంటేనే అంత గొప్ప పదవిని అప్పచెప్తారు. గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చిన మీరు ఉపయోగించుకోకుండా ఈరోజు పార్టీని కానీ ఈ స్థానం ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని కానీ మాట్లాడడం అనేది మీకు తగదది. చక్రవర్తిలా పరిపాలించిండు అన్నారు. చక్రవర్తిగా పరిపాలిస్తే మరి 2 సార్లు మంత్రి పదవి వస్తుందా? ఫ్లోర్ లీడర్ వస్తుందా? చక్రవర్తి అయితే నాకు తమ్ముడు లాంటి వాడు, నాకు కుడిభుజం లాంటి వాడు అని చెప్పి మాట్లాడతాడా? సన్నబియ్యం ఇచ్చినప్పుడు కూడా సన్నబియ్యం క్రెడిట్ నీకే ఇవ్వాలని, ఇగో హాస్టల్లో సన్నబియ్యం ఇచ్చినాం, మా రాజేందర్ గారే చెప్పిండు హాస్టల్లో దొడ్డు బియ్యం ఉంటుందన్న, నేను కూడా ఆ దొడ్డు బియ్యం తిని వచ్చినన్నా, వాళ్ళకు మంచి సన్నబియ్యం అన్నాడు. ఆయన చెప్పంగానే నేను ఆ సన్నబియ్యం ఇచ్చిన, దీనివల్ల 100 కోట్ల భారం అయితే కూడా ఇచ్చినా అని అసెంబ్లీ వేదికగా చెప్పిండు. ఎందుకు? నీకు గొప్ప పేరు రావాలని. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేనే ఇస్తున్నా అని చెప్పొచ్చు. కానీ మీరు ఇస్తున్నారు, మీరు చెప్పినందుకే ఇస్తున్నారని కూడా చెప్పిండు. దాన్ని కూడా మీరు మర్చిపోతే ఎట్లా? రైతుల గోసా అని మీరు మాట్లాడుతున్నారు నిన్న మొన్న. మరి మీరు గతంలో రైతుల గోసా పట్టించుకోలేదు కనుకనే కాంగ్రెస్ ఖతమైంది. ఈరోజు బీజేపీ కూడా ఖతమైపోతుంది, మట్టిలో ఖర్చిపోతుంది, భూస్థాపితం అయిపోతుందని మీరే అన్నారు. మొన్నటికి మొన్న మీ నోట చేత బీజేపీ భూస్థాపితం అవుతుంది, రైతులను పట్టించుకుంటలేదు, మొత్తం ప్రైవేట్ చేస్తుంది, మార్కెట్లన్నీ రద్దు చేస్తుంది, మొత్తం పూర్తి ప్రైవేట్ రంగానికి అప్పచెప్తుంది, దాని మీద యుద్ధం చేయాలి మనం అని చెప్పి అన్నా మీరు. మరి ఇప్పుడు యుద్ధం చేయడానికి పోతుండ్రా, వాళ్ళని ఒప్పించడానికి పోతుండ్రా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారు కడుపులో బిడ్డను పెట్టుకున్నట్లు మిమ్మల్ని పెట్టుకున్నారు. మీ నోట కూడా 5 సంవత్సరాల నుంచి మా గ్యాప్ అన్నా కూడా ఒక బిడ్డను పెట్టుకున్నట్లు, కొడుకును పెట్టుకున్నట్లు నిన్ను కడుపులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా చూసిండు, పదవులు కూడా ఇచ్చిండు. 5 సంవత్సరాల తర్వాత
మిమ్మల్ని మెచ్చుకున్నాడు, అరే మారిపోతాడేమో అని బిడ్డలాగా పెట్టుకొని కడుపులో వాటి పెట్టుకొని కాపాడుకుంటే, ఇలా కేసీఆర్ కుటుంబం మధ్యలో మా మధ్యలో యుద్ధం జరగబోతుంది, ఇది కురుక్షేత్ర యుద్ధం. మరి కురుక్షేత్ర యుద్ధంలో మీ పాత్ర ఏంది? పాత్ర ఏంది? మేమంటే బాగుండదు. శ్రీరాముడు లాంటి పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు, శ్రీరాముడు లాంటి పరిపాలన, రామరాజ్యం తేవాలి, రైతుల కష్టాలు పోవాలి, తెలంగాణ పేద జాతులన్నీ బాగుపడాలి అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తున్నటువంటి నాయకుడు, మీరే అసెంబ్లీలో ఎన్నోసార్లు సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పినటువంటి మీరు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా లెక్కలు చెప్తూ అనేక అంశాల్లో, అనేక కులవృత్తుల విషయంలో 24 జిల్లాల్లో 2 కోట్లు కూడా చేప పిల్లలు ఖర్చు పెట్టలేదు, యాదవులకు 1 పైసా ఖర్చు పెట్టలేదు, నేత కార్మికులు చనిపోయినరు, గీతా కార్మికులు కింద పడి చనిపోతే డబ్బులు ఇవ్వలేదు, చిన్న చిన్న కమర్లు కుమ్మర్లు నాశనమైనరు, రైతులు మొత్తం కూడా రోడ్డు మీద పడ్డారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పినటువంటి మీరు, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ వర్గాలన్నీ కూడా బాగుపడుతున్నాయని చెప్పినటువంటి మీరు, మరి మీ నోటకుంటనే తెలంగాణ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పినటువంటి మీరు, మీకు జరిగినటువంటి విషయంలో మీరు ఎదుర్కోలేక, మీరు తప్పును నిరూపించుకోలేక రిజిస్ట్రేషన్లో మీరు పోయి పార్టీలో కలిసి ఇన్ని రోజులు నిన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి పార్టీని, అన్నం పెట్టిన పార్టీని, కొడుకులా చూసుకున్నటువంటి కేసీఆర్ని మరి మీరు మారకపోగా, 5 సంవత్సరాలు ఆయన్నే ఈయన మారుతాడేమో అని చూసినా మీరు మారకపోగా, మీరే ఏదో తప్పుల మీద తప్పు చేసి మీరే మళ్ళా ఆ తప్పు నిరూపించుకోకుండా ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఇంతవరకు సమంజసం. మరి ఈరోజు పోయి మీరు జాయిన్ అవుతున్నారు, జాతీయ హోదా తీసుకొస్తారా ఏదైనా పార్టీకి? పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గిస్తారా? గ్యాస్ ధరలు ఏమైనా తగ్గిస్తారా? ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ను ఆపగలుగుతారా? తెలంగాణకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టును తీసుకురాగలుగుతారా? ఏం చేయగలుగుతారని, వాళ్ళు ఏమిచ్చిందని, ఈ రాష్ట్రానికి ఏమిచ్చిందని, ఏం నచ్చిందని, నీకు జరిగింది అందరూ జరిగిందని అట్లా ఊహించుకొని కేసీఆర్ గారి మీద మాట్లాడితే మీ ప్రాంత ప్రజలు కూడా 6 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి ఒక ఉన్నతమైన స్థానాలు, హుజూరాబాద్ ప్రజలు అరే మా నాయకుడు ఫ్లోర్ లీడర్, అరే మా నాయకుడు మంత్రి అని చెప్పి ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి మంత్రి హోదాలో పని తీసుకున్నటువంటి వాళ్ళు, పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు, రైతు బంధు రైతు భూమి తీసుకున్నటువంటి వాళ్ళు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు ఏ నాయకత్వంలో వచ్చినాయి? ఎవరిచ్చిండ్రు? ఏ ముఖ్యమంత్రి వచ్చినాక వచ్చినాయి అనేది ఆ ప్రజలకు తెలియదని అడుగుతా ఉన్నాను. కనుక మీరు జైన్ అయితే జైన్ కాండి ఆ పార్టీలో, కానీ ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి పార్టీ మీద లేనిపోని అభాండాలు మాత్రం వేస్తే అది మీకు మంచిది కాదు. కేసీఆర్ ఏందో ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, 2014 నాటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు అనుభవించారు, 14 తర్వాత తెలంగాణ పరిస్థితి ఏందో గ్రామాల్లో పోతే చెప్తాయి, జిల్లాల్లో తిరిగితే అర్థమవుతాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది, కేసీఆరే కేసీఆర్ గారి పేరు మీదనే విజయాలు ఉంటాయి. నాయకులు ఏ నాయకులు ఎవరు మాట్లాడినా తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆరే ఉన్నాడు. శ్రీరాముని లాంటి కేసీఆర్ని ఎవరు ఏం మాట్లాడినా ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు, అదంతా ఒట్టిది. టీఆర్ఎస్ పార్టీని విమర్శించట్లేదు, ఓన్లీ కేసీఆర్ నియంత్రణ పాలన వల్లనే ఈ విధంగా జరుగుతుంది.
నీ అంత పాలన అంటే 20 సంవత్సరాల నుంచి నీ అంతల పాలనలే కదా ఆయన ఫ్లోర్ లీడర్ అయ్యింది సరే ఆయన అన్న ప్రకారం మరి ఆ నియంతన పాలనే కదా రెండు సార్లు మంచి మంచి పోటిపోల మంత్రి అయ్యింది ఆరు సార్లు బి ఫామ్ వచ్చింది కూడా ఆ నియంతన పాలనే కదా మరి అంతకుముందు ఈయన అంటే ఎవరికి తెలుసు ఇలా ఆ నియంత పాలనలోనే ఆయన పార్టీ పెడితేనే కదా పార్టీ చేయని ఇంత అయింది మరి ఆ నియంతన పాలన అనుకుంటే అన్ని రోజులు ఎందుకున్నారు ఇంకే నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనా జరిగి కూర్చున్నావు అని చెప్పాలనా ఏమి ఇవ్వాలి మొత్తం అన్ని పదవులు అనేది ఫ్లోర్ లీడర్ ఇచ్చింది కానీ ఇంకేమి ఇవ్వాలి చెప్పు మిగిలింది ఏముంది మంత్రి రివ్యూ చేస్తుంటే వద్దని చెప్పి అడ్డుకుంటారా ఒకవేళ ఆరోగ్య శాఖలో ఎన్ని రివ్యూలు వచ్చినాయి ఎన్ని పేపర్లు వచ్చినాయి మనం చూస్తే పేపర్లు తిరిగేసి చూడండి ఎన్ని రివ్యూలు చేయలేదు ఇంకా స్వేచ్ఛగా హాస్పిటల్ తిరగడానికి మందులు కొనుక్కోడానికి సప్లై చేయడానికి అన్నీ ఇచ్చారు కదా ఇంక స్వేచ్ఛ ఇంకేమి అంతకన్నా స్వేచ్ఛ ఏం కావాలి చెప్పండి మీరే అడగండి ఇప్పుడు ఆయన అంటాడు 5 సంవత్సరాల నుంచి గ్యాప్ ఉందని మరి ఏం గ్యాప్ ఉంది 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి గ్యాప్ ఉందంటే గ్యాప్ ఉన్నవానికి మంత్రి పదవి ఇస్తారా క్యాబినెట్ పక్కన కూర్చొని పెట్టుకుంటారా చెప్పండి 2 సార్లు మంత్రి పదవి కంటిన్యూ ఉంటుందా ఎస్ ఖచ్చితంగా అప్పుడు కేసీఆర్ కేంద్రం మీద కొట్లాడినకే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే కొట్లాడినకే ప్రజలను ఐక్యం చేయడానికే అవసరం అనుకుంటే తెలంగాణకి సావనికే ఆ రోజు సిద్ధం ఉండే ఇవాళ కేసీఆర్ తెలంగాణను డెవలప్ చేసుకోవాలి పేదరికం పోగొట్టాలి పరిపాలన చేయడానికి రాదన్నారు చేసుకొని చూపించాలి కరెంటు ఉండదు కన్న కష్టాలు ఉంటామన్నారు లేదని చూపించాలి అన్నం లేక చాలామంది ఉపాసాలు ఉంటుండే 3 ఊటలు అన్నం తినాలి వరి అనేది ఎప్పుడు కూడా వ్యవసాయం అనేది మనకు వెనుకలు ఉంటుంటే దేశంలో నెంబర్ 1 స్థానం రావాలి 1 కోటి ఎకరాలు అన్నం కాదు 2 కోట్ల ఎకరాలు మనం పండించాలి అని కష్టపడ్డాడు ఆలోచన చేసిండు తిప్పలపడ్డాడు అప్పుడు రాష్ట్ర రాణిగా కొట్లాడిండు ఇప్పుడు వచ్చిన తర్వాత డెవలప్ చేయనిక తిప్పలపడ్డాడు అంతే